ఈ రోజు వీడియోలో ఒక ఫేస్ ప్యాక్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ స్మూత్ గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన ఫేస్ మీద అక్కడక్కడ సన్న హెయిర్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఆ హెయిర్స్ కూడా చాలా బాగా పోగొడుతుంది. హెయిర్స్ పోయి స్కిన్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది. వారానికి కనీసం 2-3 సార్లు అయినా ఈ ఫేస్ ప్యాక్ మన ఫేస్కి పెట్టుకుంటే మన ఫేస్ చాలా అందంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ లేకి నేను ఏమేమి వాడతాను ఏమనేది క్లియర్గా మీకు చూపిస్తాను. ఎక్కువ కూడా ఐటమ్స్ ఏమీ లేదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ ఫేస్ ప్యాక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఫేస్ ప్యాక్ను మీకు ఏమేమి వేసుకోవాలి, ఎలా కలుపుకోవాలి, ఎలా పెట్టుకోవాలని చెప్తాను, కానీ నేనైతే వేసుకోవట్లేదండి. ఇప్పుడు నా ఫేస్కి పెట్టుకునేంత టైం నాకు లేదనమాట. అందువలన నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కానీ ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ అయితే నేను గంట తర్వాత కూడా నా ఫేస్కి పెట్టుకుంటాను. కెమెరా ముందు మీకు చూపించలేకపోతున్నాను, అందువలన క్లియర్గా ఈ వీడియోలోనే చెప్తాను. ఈ ఫేస్ ప్యాక్ వాడేది కూడా ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఫేస్ ప్యాక్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సందే. ఫస్ట్ కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఈ క్వాంటిటీతో తీసుకుంటే మనకు ఫేస్ కరెక్ట్గా సరిపోతుందండి. తక్కువ ఏమి రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం గట్టి పెరుగు తీసుకున్నాను కాబట్టి కొంచెం గట్టిగా వచ్చింది. పెరుగు కొంచెం లూజ్గా ఉంటే మాత్రం 1 టీ స్పూన్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో మనకు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పసుపు కూడా వేయట్లేదండి. పసుపు వేయకుండా ఈ విధంగానే కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చేతి మీద వేసి చూపిస్తాను. చూడండి, ఫేస్కి ఎలా పెట్టుకోవాలనేది. ఇలా తీసుకొని ఇక్కడ నేను చేతి మీద వేసి చూపిస్తున్నాను కదా, ఫేస్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి ఫేస్కి. ఫేస్కి ఎప్పుడూ కూడా మనం పైన నుంచి ఇలా అనుకోకూడదు, కింద నుంచి ఇలానే పట్టించుకోవాలి ఫేస్కి. నేను మొన్న ఒక వీడియోలో ఇంకో ఫేస్ ప్యాక్ నేను పెట్టుకొని చూపించాను. కావాలంటే ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా ఫేస్కి పెట్టుకొని 5 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసుకోండి. మన ఫేస్ మీద ఎక్కడన్నా ఎయిర్స్, సన్న సన్న ఎయిర్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్స్ కూడా బాగా పోతాయండి. దీనివలన ఫేస్ కూడా స్మూత్గా వస్తుంది. ఈ విధంగా 5 నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు 1/2 అవర్ అలా ఆరబెట్టేసేయండి. 20-30 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తోనే కడుక్కోవాలి. వేడి వాటర్తో అస్సలు కడగద్దండి, నార్మల్ వాటర్తోనే కడుక్కోవాలి. కడిగేటప్పుడు కూడా మీరు సోపు వేయకుండా కడుక్కోండి. సోపు అస్సలు వాడద్దు, సోపు వాడకుండా కడుగుతేనే మంచిది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. కొందరికి ఫేస్ జిడ్డు జిడ్డు ఉన్న వాళ్ళకైతే మాత్రం మనం కప్పులో వేసుకొని అన్నీ కలుపుకుండేటప్పుడే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోండి. ఫేస్ జిడ్డు జిడ్డు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే ఏమి వేయట్లేదు. మీకు ఫేస్ జిడ్డు జిడ్డు ఉంటే మాత్రం నిమ్మరసం వేసుకోండి. ఇలా తక్కువ ఐటమ్స్తోనే మన ఇంట్లో ఉండే వాటితోనే వారానికి 1-2 సార్లు మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటే మన ఫేస్ స్మూత్గా అందంగా ఉంటుందండి. ఎవరికైనా ఓపిక ఉండి టైం ఉండి ఉంటే మాత్రం వారానికి 1 సారైనా కూడా ఈ విధంగా చేసి పెట్టుకోండి. నేనైతే మాత్రం అన్ని ఫేస్ ప్యాక్ల కన్నా కూడా ఈ ఫేస్ ప్యాక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అంటే కనీసం వారానికి 1 సారి కాకపోయినా కూడా నెలకు 1 సారైనా కూడా ఇది పెడుతూ ఉంటాను. అప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలనిపించినప్పుడల్లా ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకుంటాను. నాకైతే ఈ ఫేస్ ప్యాక్ బాగా నచ్చిందండి, బాగా రిజల్ట్ ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ వలన ఫేస్ తెల్లగ కూడా అవుతుంది. సో ఎవరికైనా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇక్కడ నేను పెట్టుకున్నది అయితే ఆల్మోస్ట్ కొంచెం ఆరింది చూడండి. ఇప్పుడు ఇది కూడా నేను కడిగిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ ఫేస్ ప్యాక్ అయితే నేను వేస్ట్ చేయకుండా
గంట గంట నర తర్వాత నేను పెట్టుకుంటానండి పేస్ కి ఇప్పుడు మీకు పెట్టి చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదన్నమాట అందువల్లనే మీకు చూపించలేకపోయాను చేతి మీద వేసి చూపించాను సో ఇవాల్టి వీడియో అయితే ఈ పేస్ బ్యాగ్ చూసారు కదండీ పేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది నా చేతికి కూడా వేసి మీకు చూపించాను చేతి వెంటనే నేను క్లీన్ చేసుకున్నాను సో ఈ పేస్ ప్యాక్ ని తప్పకుండా మీరు వారానికి రెండు సార్లు అయినా యూజ్ చేయండి బాగా యూస్ ఉంటుందండి నేను కూడా ఈ పేస్ ప్యాక్ కొంచెం ఎక్కువ సార్లు పెడుతూ ఉంటాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మనకు అక్కడక్కడ కొంచెం బ్లాక్ మచ్చల్లాగా ఉంటాయి కదా అవి కూడా బాగా పోతాయండి ఈ ఫేస్ ప్యాక్ తో మీకు ఇంకా స్పెషల్ రెసిపీస్ కావొచ్చు హెల్త్ కి సంబంధించిన వీడియోస్ కావొచ్చు కావాలనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు తెలియకపోయినా కూడా నేను పెద్దవాళ్ళ ద్వారా నేను తెలుసుకొని నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా వీడియో చూసేయొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాము అప్పటి వరకు కీప్ వాచింగ్ హౌస్ వైఫ్స్ అండి బై బై